హే గాయ్స్ ఎలా ఉన్నారండి? నేను చాలా 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 బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టీకర్స్ విత్ ప్లీజ్. అండ్ నేను సుష్మా. ఈరోజు మన వీడియో ఏంటి అంటే నా దగ్గర ఉన్న కుర్తీస్ చూపిస్తాను. ఫ్యూ కుర్తీస్ ఫ్రమ్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఆర్ డిఫరెంట్ షాప్స్ అండ్ ఆల్. 4 కుర్తీస్ నేను చూపిస్తాను ఈరోజు. దాంట్లో ఏంటి అని అంటే సేమ్ లెగ్గింగ్ యూస్ చేసి సేమ్ స్కార్ఫ్ యూస్ చేసి ఎలా మనం ట్రై చేస్తాము అనేది సింపుల్ వీడియో చూపిస్తాను. సంథింగ్ లైక్ కొంచెం డిఫరెంట్గా అనమాట. ఓకే దెన్ స్టార్టెడ్. ఫస్ట్ కుర్తీ వచ్చేసేసి నలుపు కలర్ది. ఇది బ్రాండ్ వచ్చేసేసి గ్లోబల్ దేశీ అనమాట. నేను దీన్ని 2017 అక్టోబర్ మై డెలివరీ నేను ఇది పర్చేస్ చేశాను. బ్రాండ్ వైజ్ ఇట్స్ గుడ్ అండి. నెక్ వచ్చేసి చూడండి, బటన్స్ వచ్చేసేసారు, స్లీవ్స్ వచ్చేసాను, ఫుల్ స్లీవ్స్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇచ్చారు. పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను సో దట్ మీకు అర్థమవుతుంది. బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్ ఇచ్చాడు. అండ్ ఈ కుర్తీ వచ్చేసి ప్రింటెడ్ కుర్తీ అండి, మొత్తం ప్రింటెడ్ లైన్స్ ఇచ్చాడు అన్నమాట. క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్, క్రేప్ కాదు, లేజర్ కాదు, రేయాన్ క్లాత్. కొంచెం చాలా మెత్తగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఈ బెంగళూరు క్లైమేట్కి వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడు, 3/4 కాదు. అండ్ నెక్ అంత డీప్గా అయితే ఏం లేదు. పక్కన ఫోటో యాడ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. అంత డీప్గా ఏమి ఉండదు నెక్. రౌండ్ నెక్ ఇచ్చాడు అండ్ బటన్స్ కూడా ఇచ్చాడు. ఇది నేను ఆఫ్టర్ డెలివరీ కాబట్టి నేను ఫీడింగ్ పర్పస్కి యూజ్ చేశాను. ఇది నార్మల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేసి నేను ఎస్ తీసుకున్నాను సైజు. అప్పుడు వచ్చేసి 850 పడింది అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసేసి నేను మింత్రాలో ఆర్డర్ చేశాను. సో నాకు చాలా బాగా అనిపించింది ఈ సెట్. రెడ్ కలర్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఎలివేట్ అవుతారు కూడా. దీనిలో వచ్చేసి నేను పర్పుల్ స్కార్ఫ్ యూజ్ చేశాను. పర్పుల్ స్కార్ఫ్ అండ్ లెగ్గింగ్ వచ్చేసి కింద నావీ బ్లూ లెగ్గింగ్ యూజ్ చేసాను, యాడ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుందండి. కింద నేను సేమ్ లెగ్గింగ్ యూజ్ చేసి 4 కుర్తీస్ యూజ్ చేస్తున్నాను. దీనిలో 4 టాప్స్ యూజ్ చేస్తాను, సేమ్ లెగ్గింగ్ అండ్ సేమ్ స్కార్ఫ్ అనమాట. సో రెడ్ కలర్ చాలా బాగుంటుంది. ఎవరికైనా డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే చాలా ఎలివేట్ అవుతారు, ఫేస్ అనేది బాగా కనిపిస్తుంది బ్రైట్గా. ఇక్కడ ఏంటి అని అంటే అది ఫుల్ స్లీవ్స్ అయినా సరే నేను రోల్ అప్ చేసేసి పైకి పెట్టేసేసాను 3/4గా. నాకు అక్కడ అలా అనిపించింది అందుకే నేను 3/4గా చేసేసుకున్నాను. అది ఆల్టరేషన్ ఏం చేయలేదు, జస్ట్ నేను రోల్ అప్ చేసేసాను అంతే, అందుకని అలా కనిపిస్తుంది. ఇదంతా వచ్చేసేసి దీనిలో వైట్ అండ్ బ్లూ మిక్స్ కలర్స్ ఇచ్చారండి, మిక్స్డ్ కలర్స్. సో అందుకని ఇది చాలా బ్రైట్గా కనిపిస్తుంది. దీని కింద మీరు వైట్ లెగ్గిన్ అయినా వేయచ్చు, లేకపోతే బ్లూ లెగ్గిన్ అయినా వేయచ్చు. నేను బ్లూ లెగ్గిన్ వైట్ లెగ్గిన్ ఏదైనా వేయచ్చు. దానిపైన వైట్ స్కార్ఫ్ కానీ లేకపోతే నేను పర్పుల్ స్కార్ఫ్, కొంచెం నావీ బ్లూ అయితే రొటీన్గా ఉంటుంది, నేను పర్పుల్ స్కార్ఫ్ యూజ్ చేశాను అందుకని అలా చెప్తున్నాను. అండ్ అదనమాట ఫస్ట్ కుర్తీ, ఫస్ట్ టాప్ వచ్చి. అండ్ సెకండ్ కుర్తీ వచ్చేసేసి దిస్ కుర్తీ ఈజ్ ఫ్రమ్ గేరువా అండి. బ్రాండ్ వచ్చేసేసి గేరువా బ్రాండ్. అండ్ ఇది కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో అండ్ లైట్ గ్రీన్ కలర్ అనమాట. బ్లూ కలర్ కూడా మిక్స్ అయింది. చెక్స్ ఇచ్చారు ఫుల్గా. ఇది 3/4 వచ్చింది. దీనికి ట్యాగ్స్ ఉన్నాయి చూడండి, 3/4 స్లీవ్స్ ఇచ్చాడు. అండ్ దీనికి ఓన్లీ ట్యాగ్స్ ఇచ్చాడు అనమాట, బటన్స్ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ ట్యాగ్స్ ఇచ్చాడు. అండ్ ఇది యాంకిల్ లెంత్ టాప్ అండి, సేమ్ రెడ్ కలర్ కుర్తీలాగే యాంకిల్ లెంత్ టాప్. పైన వచ్చేసేసి చిన్న బటన్ ఇచ్చాడు నెక్ కింద, అంత డీప్ నెక్ కాదు ఇది. ఇది చూడండి యాంకిల్ లెంత్, నేను చెప్పాను కదా యాంకిల్ లెంత్ కుర్తీ. ఇది బాగుంది కదా. క్లాత్ అయితే రేయాన్, చాలా బాగుంది ఇది, చాలా కంఫర్ట్ ఉంది. యాంకిల్ లెంత్ మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, నేనైతే కట్ చేసుకోలేదు సో నేను అలానే నాకు నచ్చిన అంతే ఉంచుకున్నాను. అది కొన్ని ముందు వచ్చేసేసి ఫ్రంట్ సైడ్ చిన్న బటన్ ఇచ్చాడండి, హోల్ లైట్గా హోల్ ఇచ్చేసేసి చిన్న బటన్ ఇచ్చాడు, బటన్ కైండ్ ఆఫ్. అది బాగా లుక్ వస్తుంది. కొంచెం డీప్ నెక్ అయితే కాదు, రౌండ్ నెక్ ఇచ్చింది, బోట్ నెక్ కాదు రౌండ్ నెక్ ఇచ్చింది. ఇది గేరువా బ్రాండ్ అండి. ఇది లెమన్ ఎల్లో, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కొంచెం మనం బ్రైట్ కలర్స్ యూస్ చేయాలి, అప్పుడప్పుడు కొంచెం డల్ కలర్స్ యూస్ చేయాలి. డల్ కలర్స్లో కూడా కొంచెం ప్రిఫరబుల్గా యూస్ చేయాలి.
అన్ని డల్ కలర్స్. చూడండి, ఇది ట్యాక్స్ ఇచ్చాడు. ఇందాక నేను చెప్పాను కదా 3/4 ట్యాక్స్ ఇచ్చారని, అది బటన్ ఇవ్వలేదు, ఓన్లీ ట్యాక్స్ ఇచ్చారనమాట. అది ఓపెన్ చేయడానికి లేదు, అలా క్లోజ్ చేసే ఉంటుంది. అది ఆల్రెడీ వాడు స్టిచ్ చేసేసే ఇచ్చాడు, అక్కడ ఓపెన్ చేయలేము ఆ ఫోల్డింగ్ అనేది. అక్కడ బటన్ ఇవ్వలేదండి. ఓవరాల్గా కుర్తీ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది. వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ బెంగళూరులో ఎక్కువగా వింటర్ క్లైమేటే అనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా, అందుకు చెప్తున్నాను. వేసుకుంటే ఇలా ఉంటుంది. పక్కన ఫోటో లెఫ్ట్ ఆర్ రైట్ వస్తుంది, మీరు చూడండి. నేను యాడ్ చేశాను. అండ్ సెకండ్ కుర్తీ వచ్చేసేసేసి అదనమాట. ఈ కుర్తీస్ అన్నీ రేయాన్ కుర్తీస్ అండి. నేను చూపించేవి కొంచెం, ఈ 3 కుర్తీస్ వచ్చేసి రేయాన్ కుర్తీస్ ఉంటాయి ఈ వీడియోలో. ఓన్లీ 1 కుర్తీ వచ్చేసి కొంచెం ఆర్ట్ సిల్క్ బ్లెండ్ టైప్ ఆఫ్ కుర్తీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మీరు డైలీ వేర్కి చాలా బాగా యూజ్ చేయొచ్చు. అండ్ థర్డ్ కుర్తీ వచ్చేసేసి AKS బ్రాండ్ నుంచి. అండ్ ఇది వచ్చి ఆర్ట్ సిల్క్ అని, కొంచెం సిల్క్ టైప్ అనమాట, కొంచెం హాఫ్ పట్టు ఆర్ట్ టైప్ ఉంటుంది, బట్ ప్యూర్ పట్టు కాదు. కుర్తీ వచ్చేసి ఈ మోడల్. ఫ్రంట్ సైడ్ వచ్చేసేసి కొంచెం ఎంబ్రాయిడరీ ఇచ్చాడు, ఎల్లో అండ్ రెడ్ కలర్ బ్లూ కలర్ మిక్స్ చేసి. అక్కడ కొంచెం ఓపెన్ ఇచ్చాడు కానీ నేను దాన్ని ఆల్టరేట్ చేసేసుకున్నాను. ఆ రెడ్ కలర్ దాకా నేను ఆల్టరేట్ చేసేసుకున్నాను, స్టిచ్ చేసేసుకున్నాను. నేను 3/4 స్లీవ్స్ వచ్చేసేసి కొంచెం ఇచ్చాడు అనమాట, ఎల్బోస్ వరకు ఎంబ్రాయిడరీ వచ్చేటట్లు ఇచ్చాడు. అది కొంచెం బాగా లుక్ వస్తుంది, అది పిక్చర్స్లో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ 3/4 స్లీవ్స్ వచ్చి ఇదన్నమాట. ఇది కూడా యాంకిల్ లెంతేనండి. ఇది కొంచెం ఫ్లెమింగో షేప్లో ఇచ్చాడు, బాగుంది. ఫ్లవర్స్ అండ్ ఫ్లెమింగో ఎంబ్రాయిడరీ, బ్లూ ఎల్లో అండ్ రెడ్ మిక్స్ అనమాట. చూడటానికి చాలా బాగుంటుంది. ఇది డల్ కలర్ అనిపిస్తున్న ఆ ఎంబ్రాయిడరీ వల్ల కొంచెం లుక్ వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ కుర్తీ, అసలు చాలా చాలా బాగుంటుంది. ఇది నేను స్టిచ్ చేశానని చూపిస్తున్నాను. నేను అక్కడ ఓపెన్ ఇచ్చారండి, నేను అక్కడ స్టిచ్ చేసేసాను. కావాలంటే మీరు ఓపెన్గా కూడా ఉంచుకోవచ్చు. రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్ బోర్డర్ వరకు ఓపెన్ ఇచ్చేసేసారు. అది కొంచెం డీప్ నెక్ అనిపించిందని నేను ఆల్టరేట్ చేసేసాను, స్టిచ్చింగ్ చేసేసాను అక్కడ వరకు, స్టిచ్చింగ్ చేపించేసేసాను. సో అది కొంచెం క్లోజ్ అయిపోయింది కదా, కొంచెం నీట్గా కనిపిస్తుంది. క్లాత్ వచ్చేసేసి ఆర్ట్ సిల్క్ అనమాట, లైక్ హాఫ్ పట్టు క్లాత్ లాగా అనిపిస్తూ ఉంటుంది, బట్ హాఫ్ పట్టు కాదు. కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది, బర్త్డే పార్టీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే దీనిలో రెడ్ లెగ్గిన్ రెడ్ దుప్పటా వేయచ్చు, బట్ నేను సేమ్ వేస్తే ఎలా ఉంటుంది అనని లెగ్గిన్ వేసేసి అండ్ స్కార్ఫ్, సేమ్ స్కార్ఫ్ యూజ్ చేసేసి నేను చూపిస్తున్నాను. ఇలాంటివి కొంచెం రెడ్ లెగ్గిన్ వేసేసి పైన దుప్పట వచ్చేసి గ్రాండ్ లుక్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఎలా అంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా, అందుకు చెప్తున్నాను. అదనమాట ఆ కుర్తీ. అండ్ 4th కుర్తీ వచ్చేసేసి బ్రేయా బ్రాండ్ నుంచి. నేను అన్ని ఎస్ సైజ్లోనే తీసుకున్నాను. సో బ్రేయా బ్రాండ్ చాలా బాగుంటుంది. ఇది నాకు ఒక 4 కుర్తీస్ దాకా ఉన్నాయండి దీనిలో. ఎందుకు తీసుకుంటాను అంటే, 4 ఎందుకు తీసుకున్నానంటే, మెయిన్ నాకు బోట్ నెక్ అంటే చాలా ఇష్టం. బోట్ నెక్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు దీనిలో. బోట్ నెక్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను డీప్ నెక్ కాకుండా బోట్ నెక్ని, కంఫర్ట్గా ఉంటుంది మెయిన్, అది పర్పస్. అండ్ ఇది షార్ట్ స్లీవ్స్ అండి. షార్ట్ స్లీవ్స్ చాలా బాగుంటుంది సమ్మర్లో. షార్ట్ స్లీవ్స్ అంటే హ్యాపీగా వేసేసుకోవచ్చు, అసలుకి ఆరాంగా అన్నమాట. ఎంత ఆరాంగా వేసేసుకోవచ్చు అంటే అలా చాలా కంఫర్ట్ ఉంటుంది మనకి. ఇట్స్ బ్యూటిఫుల్ కుర్తీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ లైన్స్ వచ్చేసేసి కొంచెం వర్టికల్గా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కుర్తీ అనేది. దీంట్లో రెడ్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేసి ఇచ్చాడు అన్నమాట, సో దట్ మీరు ఏ లెగ్గిన్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను మాత్రం ఈ వీడియో వచ్చేసి మెయిన్ అదే చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి
సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఆల్రెడీ లీన్గా ఉన్నారు కాబట్టి కొంచెం అనార్కలి వేస్తే కొంచెం బొద్దుగా కనిపిస్తారని చెప్తున్నాను. అండ్ లావుగా ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే అంటే కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి కుర్తీస్ అనేవి ఇంకా బాగా కనిపిస్తారన్నమాట. అనార్కలి వేస్తే ఇంకా లావుగా కనిపిస్తారు. సో అందుకని నేను కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు ఏంటంటే అనార్కలి కాకుండా కొంచెం ఇలా కుర్తీస్ వేస్తే మీరు చాలా సన్నగా కనిపిస్తారు. ఇది చిన్న సజెషనే, బట్ నేను అబ్జర్వ్ చేశాను, అందుకని నేను చెప్తున్నాను. అది ఏంటంటే కొంతమంది కొంచెం అబ్జర్వ్ చేయకుండా అలానే అనార్కలి వేసేస్తూ ఉంటారు కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు, దానివల్ల ఏంటంటే ఇంకా బొద్దుగా కనిపిస్తారు. సో చిన్న సజెషన్ అన్నమాట, మన డ్రెస్సింగ్ అవుట్ఫిట్లోనే కొంచెం మనం బాగా కొంచెం ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా మనం థింక్ చేస్తే కొంచెం ఎక్కడికక్కడ మనం అడ్జస్ట్ అయ్యి కొంచెం బాగా కనిపిస్తామన్న అన్నట్లు. అందుకనే ఇది చిన్న సజెషన్ లాగా అన్నమాట. అండ్ ఇంకో టాప్స్ వచ్చేసేసి ఈ 4 టాప్స్ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఫైనలీ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా యూనిక్గా ట్రై చేయడం కోసం ఇంకా ఏమేమి ట్రై చేయొచ్చు అనే దానికి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది ఇంకొంచెం కొత్త కొత్తగా ఐడియాస్ నేను ట్రై చేయడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, క్రియేట్ యువర్ ఓన్ స్టైల్, హ్యావ్ ఫన్.